హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో ఈ రోజైతే మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో మార్నింగ్ అయితే నేను లేచి ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకున్నాను సో ఇక అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై చేసేద్దామని చెప్పేసి బెండకాయనైతే కట్ చేసేసుకొని ఇలా పోపు అయితే వేసేసుకున్నాను ఈ విధంగా అయితే మీరు బెండకాయ ఫ్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనకి బెండకాయ ఫ్రై చేసినప్పుడు కూడా జిగురు లేకుండా ఏం చేయాలి ఏంటనేది టిప్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇక అయితే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్ ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను సో ఇకైతే నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి ఇక్కడ బెండకాయలు జిగురు పోవాలంటే ముందు కట్ చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలండి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే జిగురు అనేది ఉండదు సో ఇప్పుడంటే నాకు మార్నింగ్ స్కూల్కి అని చెప్పేసి నేను ఇంకా ప్రాసెస్ అయితే చేయలేదు పిల్లలకి లంచ్ బాక్స్కి లేట్ అయిపోతుంది కదా అలా ఆరబెడితే ఖాళీ టైంలో ఉన్నప్పుడైతే చేసుకోవచ్చండి ఇక అయితే బెండకాయ ఫ్రై వేగుతుంది కదా ఈ లోపైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి పిల్లలకి సో ఇడ్లీలు మెత్తగా మృదువుగా రావాలంటే మనకు హోటల్ స్టైల్లో ఇడ్లీలా రావాలంటే మనం ఇడ్లీ పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ఐస్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తే ఇడ్లీలు మెత్తగా మృదువుగా వస్తాయి అలాగే ఇడ్లీ వేసేటప్పుడు చిటికడు వంట సోడా యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకొని కలుపుకుంటే ఇడ్లీలు బాగా మెత్తగా మృదువుగా పొంగినట్టు వస్తాయండి ఇడ్లీలు ఈ టిప్స్ మా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఇడ్లీలు అయితే వేసేసుకున్నాను పిల్లలిద్దరికీ అలాగే ఒక పక్క అయితే రైస్ పెట్టుకున్నాను ఇక బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి రసం కూడా పెట్టేశానండి ఇక బెండకాయ ఫ్రై చేశాను మగ్గిపోయినాయి అండి బెండకాయలు అయితే మగ్గుతున్నాయి ఈ ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం బెండకాయలో ఉన్న జిగరంతా పోతుంది అలా కాకుండా మనం సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకున్న వాళ్ళైతే కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే ఒక స్పూన్ పెరుగు కానీ వేసి కలిపితే మనకి బెండకాయలో ఉన్న జిగరంతా పోతుందండి తప్పకుండా ఈ ట్రిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ సో ఇప్పుడు ఒకసారిగా నేను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం బెండకాయలో ఉన్నంత జిగరంతా బయటకు వచ్చేసిందండి ఈ జిగరంతా పోయే వరకు మనం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేగించుకోవాలండి సో చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా జిగర వచ్చేసింది బెండకాయల నుంచి సాల్ట్ వేగానే సాల్ట్ కాకుండా మనం నిమ్మరసం వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా సో ఈ విధంగా మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి సో ఇకైతే నేనైతే బెండకాయలో ఉన్న జిగరంతా పోయింది ఇక నాకు బెండకాయలు అయితే మగ్గిపోయాయండి నేనైతే దాంట్లో కొంచెం చీటికటి పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కారం అనేది ఆప్షనల్ అంటే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో ఆనియన్ కూడా వేసుకుంటారండి బెండకాయ ఫ్రైలో ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కొంచెం కర్రీ అనేది ఎక్కువగా వస్తుంది సో అది ఒక రకమైన టేస్ట్ కూడా వస్తుంది నేనైతే ఇంకా బెండకాయలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి నాకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయండి మెత్తగా ఇక కిచెన్లో వంటైతే అయిపోయింది ఇక శుక్రవారం కదా అని చెప్పేసి దీపం అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా సింపుల్గా దీపం అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఇంట్లో వర్క్ ఉండటం వల్ల నేనైతే సింపుల్గా అండి యాక్చువల్గా అయితే నేను శుక్రవారం కామాక్షిదేవి దీపం కూడా పెట్టుకుంటాను సో ఆ రోజు ఈ రోజు కుదరలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నానండి ఇక సాయంత్రం వచ్చేసి నేను ప్రతి శుక్రవారం సాయంత్రం టెంపుల్కి వెళ్తానని మీ అందరితో షేర్ చేశాను కదా సో అయితే శుక్రవారం అయితే నేను దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళానండి ఈ వారం అయితే చాలా జనం ఉన్నారు ఆషాఢ మాసం ఆకుర శుక్రవారం వలనే ఏమో అండి చాలా అంటే చాలా జనం వచ్చారు వర్షం వస్తున్నా సరే ప్లస్ ఎయిట్ థర్టీ అండి నేను వెళ్ళేసరికి నైట్ ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళాము అప్పటికే కూడా చాలా జనం ఉన్నారండి గుడి గుడి దగ్గర ఇక నాకైతే ఇంకా శుక్రవారం అయితే మేము టెంపుల్కి వెళ్ళొచ్చి అలాగే స్వాతి రోడ్లో టిఫిన్ కూడా చేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి శుక్రవారం మొలనే చూసారు కదా ఎంత రష్గా ఉన్నారో వర్షం కూడా వచ్చిందండి మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి సో ఇక అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము చాలా బాగా అయిందండి దర్శనం కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన బ్లాగ్ చాలా సింపుల్గా చిన్నగా షార్ట్గా బ్లాగ్ అయితే తీశాను మీ అందరికీ అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఇలా యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా అయితే నాకు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక అయితే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి సో అతి రోడ్లలో టిఫిన్ కూడా చేసేసి ఇక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అయ్యింది ఇదండి వాళ్ళు ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్